చిలకలూరుపేట చెలవు చిలకలూరుపేట సభకు విచ్చేసినటువంటి లక్షలాది మంది ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సభ ప్రారంభమవుతా ఉంది. ప్రధానమంత్రి గారు రాబోయే ముందు ముఖ్యమైనటువంటి మూడు పార్టీల కూటమి నుంచి నేతలు మాట్లాడతారు కాబట్టి సభని ప్రారంభిస్తూ ఉన్నాం. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది మరొక కురుక్షేత్ర యుద్ధం. అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దొంగ ఓట్లు, అరాచకాలకు చరమగీతం పాడేటువంటి చరిత్రాత్మకమైనటువంటి సభ. ఐదేళ్లు చేతగాని చేవజచ్చిన నికృష్టమైన పాలనపై లక్షలాది మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీర సైనికులు ఈ దిక్కుమాలినటువంటి ప్రభుత్వం పోవాలని దిక్కులు మారుమోగేలా గర్జిస్తూ ప్రభుత్వాన్ని గర్జిస్తూ ప్రజాగణాన్ని సూటిగా, ఘాటుగా, వాడిగా, వేడిగా వినిపిస్తున్న అరుదైన అద్భుతమైనటువంటి సభ ఇది. ఈ సభకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, 2014లో ఎన్డీఏ కూటమి గుంటూరులో సభ జరిగింది. పవిత్రమైనటువంటి నేల, అందుకే మనకే విజయం, మనదే విజయం. స్వామివారి ఆశీస్సులతో జూన్ 4 వెలువడే ఫలితాలతో మనదే అపూర్వమైనటువంటి జయం విజయం ఈ సభకు.